Welcome to my YouTube channel. This is question number 1. Short circuit test on a transformer is conducted to determine ante transformer la short circuit test enduku cheyali. This is your question. Option number 1. Hysteresis loss konkovalante short circuit test cheyala, copper loss konkovalante short circuit test cheyala, core loss konkovalante short circuit cheyala, or ఎడ్డీ కరెంట్ లాస్ కనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలా? సో ఫ్రెండ్స్, ఇది ఏం క్వశ్చన్ ఏముంది కదా, చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఉంది, ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఉంది. సో ట్రాన్స్ఫార్మర్లా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎందుకు చేస్తాం మనము? కాపర్ లాస్ కనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు అందరికీ తెలుసు. ఓకే, సో సెకండ్ పార్ట్ చాలా జనాలకి హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ క్వశ్చన్ నంబర్ 1. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కండక్టెడ్ టు డిటర్మైన్ అంటే ట్రాన్స్ఫార్మర్ల షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎందుకు చేయాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఆప్షన్ నంబర్ 1. హైస్టరిసిస్ లాస్ కొనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలా? కాపర్ లాస్ కొనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలా? కోర్ లాస్ కొనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలా? ఆర్ ఎడ్డీ కరెంట్ లాస్ కొనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలా? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఏముంది కదా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఇంకా చాలా చాలా ఈజీ క్వశ్చన్ కూడా ఉంది. ఈజీ ఎలా అంటే, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏముంది కదా, అది కాపర్ లాస్ కొనుక్కోవాలి కోసం మనము అంటే కాపర్ లాస్ కొనుక్కోవాలంటే ట్రాన్స్ఫార్మర్లా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలి. ఓకే, ఇది ఈజీ ఉంది. ఇప్పుడు హార్డ్ ఏముంది నేను చెప్తాను. సో మనకి ఓన్లీ ఏం తెలుసు అంటే, ట్రాన్స్ఫార్మర్లా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏం చేస్తాం కదా, ఓన్లీ అది కాపర్ లాస్ కొనుక్కోవాలంటే మనం అనుకున్నాం, అలా కాదు. ఏ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ అండ్ కాపర్ లాసెస్. అంటే ట్రాన్స్ఫార్మర్ల షార్ట్ సర్క్యూట్ మనము రెండు కనుక్కోవాలంటే చేస్తాము. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ కనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. సెకండ్, కాపర్ లాస్ కొనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ సర్క్యూట్ పారామీటర్స్, ఈ పాయింట్ ఏముంది కదా, మీ మైండ్లా ఫిట్ చేయండి. సో ఫ్రెండ్స్, దీనిపైన ఏమున్నాయి కదా, ఒక 4 క్వశ్చన్ వస్తుంది, నేను మెల్లగా చెప్పేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, ట్రాన్స్ఫార్మర్ల షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏముంది కదా, అది ఎక్కడ చేస్తాము, లో వోల్టేజ్ సైడ్లో చేస్తామా ఆర్ హై వోల్టేజ్ సైడ్లో చేస్తామా అంట క్వశ్చన్ వస్తుంది. లేకపోతే ట్రాన్స్ఫార్మర్ల షార్ట్ సర్క్యూట్ ఏం చేస్తాం కదా, షార్ట్ ఎక్కడ చేస్తాము, లో వోల్టేజ్ సైడ్ షార్ట్ చేస్తామా ఆర్ హై వోల్టేజ్ సైడ్ షార్ట్ చేస్తామా అంట క్వశ్చన్లా వస్తుంది. సో దానికి మీరు ఏం చెప్పాలి, లో వోల్టేజ్ సైడ్ షార్ట్ చేయాలి అంట చెప్పాలి. ఓకే, ట్రాన్స్ఫార్మర్ల షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలంటే లో వోల్టేజ్ సైడ్ షార్ట్ చేయాలి అంట చెప్పాలి. తరువాత కాపర్ లాస్ మెజర్మెంట్ ఏం చేస్తామో కదా, అది హై వోల్టేజ్ సైడ్లో మెజర్ చేయాలా ఆర్ లో వోల్టేజ్ సైడ్లో మెజర్ చేయాలా అంట క్వశ్చన్ వస్తుంది. సో దానికి మీరు ఏం చెప్పాలి, కాపర్ లాస్ ఏమున్నాయి కదా, హై వోల్టేజ్ సైడ్లో మెజర్మెంట్ చేయాలి అంట చెప్పాలి. సో థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుంది, కాపర్ లాస్ మెజర్మెంట్ చేయాలంటే ఏ మీటర్ వాడాలి, ఎమ్మీటర్ వాడాలా, వోల్ట్ మీటర్ వాడాలా, వ్యాట్ మీటర్ వాడాలా, ఇలాగే క్వశ్చన్ అడుగుతాడు. సో మీరు ఏం చెప్పాలి, కాపర్ లాస్ మెజర్ చేయాలంటే వ్యాట్ మీటర్ యూస్ చేయాలి అంట చెప్పాలి. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుంది, అవుట్పుట్లా అంటే లో వోల్టేజ్ సైడ్లా పవర్ ఎంత అంట క్వశ్చన్ వస్తుంది. సో దానికి మీరు ఏం చెప్పాలి, ద అవుట్పుట్ పవర్ ఈజ్ 0 అంట చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 పాయింట్స్ ఏమున్నాయి కదా, మీ మైండ్లో పెట్టుకోండి. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్.
సో నెక్స్ట్ క్వశ్చన్ కాదు, నేను చెప్పాను కదా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏమున్నాయి కదా, టూ రీజన్ కోసం చెప్తాము. ఫస్ట్ సర్క్యూట్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ పారామీటర్స్, ఓకే. అంటే ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, ఇక్కడ ప్రైమరీ వైండింగ్ ఉంది, ఇక్కడ సెకండరీ వైండింగ్ ఉంది. దీనిది ఈక్వలెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ షార్ట్ చేశారు కదా, అది షార్ట్ ఇలా ఉంటుంది. తర్వాత ప్రైమరీ వైండింగ్ ఉంది కదా, దానిలో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది వైండింగ్ లోపల, ఇంకా రియాక్టన్స్ ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అందరికీ కాపర్ లాస్ తెలుసు కానీ ఇది తెలియదు. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ చాలా జనాకి తెలియదు. సో ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది ఎగ్జామ్లో. దీనిపైన క్వశ్చన్ ఎలా వస్తుందంటే దీనిలో రెసిస్టెన్స్ ఎంత అంట క్వశ్చన్ వస్తుంది. ఓకే, మీకు పవర్ ఇచ్చేస్తారు, కరెంట్ కూడా షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇచ్చేస్తారు, పవర్ ఇచ్చేస్తారు, రెసిస్టెన్స్ ఎంత అంట క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, ఇది ఒకటే వస్తుంది క్వశ్చన్. చాలా క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తే ఇంపెడెన్స్ అడుగుతారు, ఇంపెడెన్స్ ఈక్వల్స్ టు వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్. చాలా ఎగ్జామ్లో క్వశ్చన్ హార్డ్ వస్తే, ఇంకా చాలా క్వశ్చన్ల హార్డ్ వస్తే రియాక్టన్స్ అడుగుతాడు. ఓకే, దీనికి ఎక్కువ క్వశ్చన్లు రాదు కానీ రెసిస్టెన్స్ అంటే రావచ్చు. సో దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆల్ ద వాల్యూస్ క్యాల్కులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హై వోల్టేజ్ సైడ్. మనము రెసిస్టెన్స్ మెజర్మెంట్ చేస్తాము, రియాక్టన్స్ మెజర్మెంట్ చేస్తాము, కాపర్ లాస్ మెజర్మెంట్ చేస్తాము కదా, అవన్నీ ఎక్కడ చేస్తాము మనము, హై వోల్టేజ్ సైడ్లా మెజర్మెంట్ చేస్తాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కండక్టెడ్ టు డిటర్మైన్, అంటే ట్రాన్స్ఫార్మర్లా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎందుకు చేయాలి అంట క్వశ్చన్లా ఎగ్జామ్లా వస్తుంది. సో హైస్టరిసిస్ లాస్ కోసమా, కాపర్ లాస్ కోసమా, కోర్ లాస్ కోసమా, ఎడ్డీ కరెంట్ లాస్ కోసము, ఇది కూడా సేమ్ ఆప్షన్ వస్తుంది. సో ఈజీ అంటే ఏముంది, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఏముంది కదా, ఎందుకు చేస్తాము, కోర్ లాస్ కనుక్కోవాలంటే చేస్తాము. ఓకే, కోర్ లాస్ కనుక్కోవాలంటే చేస్తాము. ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఉంది. ఓకే, సో హార్డ్ క్వశ్చన్ ఎలా వస్తుంది నేను చెప్తాను. సో ఇది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఏముంది కదా ట్రాన్స్ఫార్మర్లా, అది దాని డయాగ్రామ్ ఇలా ఉంది. ఓకే, హార్డ్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ఫార్మర్లా ఓపెన్ సర్క్యూట్ ఏం చేస్తారు కదా, రెండు వైండింగ్ ఉంటాయి, లో వోల్టేజ్ సైడ్, హై వోల్టేజ్ సైడ్. మీరు ఓపెన్ ఎక్కడ పెడతారు అంట క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. ఓకే, అక్కడ ఎక్కడ షార్ట్ చేస్తారు అంట వచ్చింది కదా, ఇక్కడ ఎక్కడ ఓపెన్ పెడతారు అంట ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఏం చెప్పాలి, హై వోల్టేజ్ సైడ్ ఓపెన్ పెట్టాలి అంట చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనము కోర్ లాస్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము కదా, ఏ మీటర్ నుంచి చేస్తాము అంట క్వశ్చన్లో వస్తుంది. సో దానికి ఏం చెప్పాలి, మీరు వ్యాట్ మీటర్ అంట చెప్పాలి. ఓకే, సో వ్యాట్ మీటర్ రీడింగ్ ఏముంది కదా, లో వోల్టేజ్ సైడ్ చేయాలా ఆర్ హై వోల్టేజ్ సైడ్ చేయాలా అంట ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఏం చెప్పాలి, లో వోల్టేజ్ సైడ్ మెజర్మెంట్ చేయాలి అంట చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, సో ద ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఈజ్ పర్ఫార్మ్ టు డిటర్మైన్ ద నో లోడ్ లాసెస్ ఆర్ కోర్ లాసెస్. ఇప్పుడు నేను ఇంకా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు. అందరికీ కోర్ లాస్ అంటా తెలుసు. ఓకే, నో లోడ్ లాస్ అంటే మనకి తెలియదు. సేమ్ క్వశ్చన్కి ఇక్కడ కొంచెం ట్విస్ట్ పెట్టారనుకో, మనకే తెలియదు ఇది నో లోడ్ లాస్ అంటే ఏంటి అంట తెలియదు మనకి. ఓకే, నో లోడ్ లాసెస్ ఆర్ కోర్ లాసెస్ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, నో లోడ్ లాసెస్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. దీనికి కూడా మీరు రిమెంబర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు కోర్ లాస్ ఏం చెప్పాము కదా మనము, కోర్ లాస్ ఆర్ నో లోడ్ టెస్ట్ ఏం చేసాము కదా, కోర్ లాస్ కనుక్కోవాలంటే. ఇది డిపెండ్ అపాన్ విచ్ ఫ్యాక్టర్ అంటే ద కోర్ లాస్ డిపెండ్స్ ఆన్ మ్యాక్సిమం ఫ్లక్స్.
దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైండ్స్ ఫ్రెండ్స్. ఓకే, మీరు కోర్ లాస్ అని చెప్పేశారు, కానీ కోర్ లాస్ ఏం పైన డిపెండ్ ఉంది? మ్యాక్సిమం ఫ్లెక్స్ పైన డిపెండ్ ఉంది. ఓకే, ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే మ్యాక్సిమం ఫ్లెక్స్ ఏముంది కదా, దీనికి నేను తక్కువ చేస్తే కోర్ లాస్ కూడా తక్కువ అయిపోతుంది. ఓకే, మ్యాక్సిమం ఫ్లెక్స్ ఎక్కువ చేస్తే కోర్ లాస్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఓకే, దీనికి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఐరన్ లాస్ ఏముంది కదా, దీనికి ఫార్ములా ఏమంతా వస్తుంది. ఓకే, కోర్ లాస్, కోర్ లాస్కి ఇంకొకటి పేరు ఏముంది? ఐరన్ లాసెస్. ఐరన్ లాస్కి ఇంకొకటి పేరు ఏముంది? నో లోడ్ లాసెస్. ఈ మూడు పేరు ఏమున్నాయి కదా, దీనికి మీరు గుర్తుగా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఇదే చాలా ఇంపార్టెంట్, ఏం లేదు, జస్ట్ చూసుకోండి మీరు. సో తర్వాత, ఇఫ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ టు ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఇంక్రీజ్, ద ఐరన్ లాస్ విల్ బి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్లా సప్లై ఫ్రీక్వెన్సీ ఏముంది కదా, దానికి ఇంక్రీజ్ చేస్తారు, అప్పుడు ఐరన్ లాస్ ఏమవుతుంది అంట క్వశ్చన్లా అడుగుతున్నారు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఆప్షన్ నెంబర్ 1, నాట్ చేంజ్, డిక్రీజెస్, ఇంక్రీజెస్, ఎనీ ఆఫ్ ద అబౌవ్. క్వశ్చన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంట. ఐరన్ లాసెస్కి ఇంకొకటి పేరు ఏముంది? కోర్ లాసెస్. కోర్ లాసెస్కి ఇంకొకటి పేరు ఏముంది? నో లోడ్ లాసెస్. ఈ మూడు పేరు ఏమున్నాయి దీనికి గుర్తుగా పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అంటే చెప్తున్నాను నేను మీకు. సో ఇప్పుడు నో లోడ్ లాసెస్లా ఫ్రీక్వెన్సీ ఏముంది కదా, దానికి ఇంక్రీజ్ చేశారు, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయింది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఐరన్ లాస్ ఏమైంది? ఐరన్ లాస్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? ఇలా క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇది ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఓకే, దీనికి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ట్రాన్స్ఫార్మర్లా మనము ప్రైమరీ ఈఎంఎఫ్, సెకండరీ ఈఎంఎఫ్ ఫార్ములా ఏముంది? ఈక్వల్స్ టు 4.44 ఫ్రీక్వెన్సీ ప్రైమరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ మ్యాక్సిమం ఫ్లెక్స్, ఇది ఫార్ములా ఉంది. సో సెకండరీ ఈఎంఎఫ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏముంది ట్రాన్స్ఫార్మర్లా? E2 ఈక్వల్స్ టు 4.44 ఫ్రీక్వెన్సీ సెకండరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ మ్యాక్సిమం ఫ్లెక్స్ ఫార్ములా ఉంది. ఓకే, ఇక్కడ N1 N2 అంటే ఏంటి, వేర్ N1 అండ్ N2 ఆర్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ రెస్పెక్టివ్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను, చూడండి. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ ఫార్ములా ఏముంది? ఫ్లెక్స్ డివైడెడ్ బై ఏరియా. ఓకే, ద యూనిట్ ఆఫ్ ఫ్లెక్స్ ఏముంది? వెబర్ పర్ మీటర్ స్క్వయర్, వన్ యూనిట్ ఉంది. సెకండ్ యూనిట్ ఏముంది మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీది? టెస్లా కూడా ఉంది. ఓకే, చూడండి నేను ఎంత చెప్పాను మీకు, ఈ ఫార్ములా చెప్పాను, దీని యూనిట్ కూడా చెప్పాను. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అంట, ఇది ఫ్లెక్స్ ఏముంది కదా, దీనికి అక్కడనే పెట్టండి, ఇది ఏముంది కదా ఇక్కడ షిఫ్ట్ చేయండి, అప్పుడు ఫ్లెక్స్ ఫార్ములా ఏమవుతుంది? ఫ్లెక్స్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అయిపోతుంది. ఓకే, ఏ ఇక్కడ వస్తుంది కదా, ఫ్లెక్స్ ఈక్వల్స్ టు బిఏ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్స్ ఉంది కదా, ఇది ఫ్లెక్స్కి తీసేస్తాను, తీసేసి బిఏ ఆర్ ఏ బి పెడతాను. ఓకే, ఏ అంటే ఏరియా, ఓకే, బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ. క్లియర్ అయిందా? ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏమైంది, E1 ఈక్వల్స్ టు 4.44 ఫ్రీక్వెన్సీ N1, ఇది పోయింది, ఏ ఇంటూ బి అయింది. ఓకే, ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ కూడా కాన్స్టెంట్గా ఉంది, అంటే 1 అని పెట్టుకోండి, ఎన్ కూడా 1 అయింది. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఫ్లెక్స్ ఫార్ములా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఉంది కదా, ఇది ఏ కూడా 1 అయింది, ఎన్ కూడా 1 అయింది. ఇప్పుడు బి ఏమైంది, E1 డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ కింద వస్తుంది, ఇది ఫ్రీక్వెన్సీ ఏముంది కదా, E1 కింద వస్తుంది, E డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ అయింది, ఈక్వల్స్ టు బి, ఇట్లా వస్తుంది. చూడండి ఏమైంది, బిఎం ఈక్వల్స్ టు వి అంటే ఇక్కడ E1, ఓకే, E1
డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ అయింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా వినండి. మీ ఒకవేళ మీకు అండర్స్టాండింగ్ అవ్వలేదంటే రిపీట్ రిపీట్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏముంది కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే, వోల్టేజ్ ఎక్కువ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అయితే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అయితే మన ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఏముంది కదా, ఇది ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ అవుతుంది. ఓకే, తక్కువైతుంది కదా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ అయితే ఫ్లక్స్ కూడా తక్కువ అవుతుంది. ఓకే, ఫ్లక్స్ కూడా తక్కువైంది. సో ఫ్లక్స్ తక్కువ అయితే కోర్ లాసెస్ కూడా తక్కువ అయింది. ఎందుకంటే నేను కోర్ లాసెస్ నో లోడ్ టెస్ట్ చెప్పాను కదా, కోర్ లాసెస్ 500 కోసము, ద కోర్ లాస్ డిపెండ్స్ ఆన్ ఫ్లక్స్. ఓకే, ఫ్లక్స్ ఎక్కువైపోతే కోర్ లాస్ ఎక్కువైతుంది, ఫ్లక్స్ తగ్గితే కోర్ లాస్ కూడా తగ్గుతుంది. ఇదే ఆయన చెప్తున్నాడు. చూడండి, దస్ ఏ వోల్టేజ్ చేంజెస్, వోల్టేజ్ ఎక్కువ చేస్తే ద మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ చేంజెస్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా ఎక్కువ అవుతుంది. అంటే వోల్టేజ్ ఎక్కువ చేస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా ఎక్కువ అవుతుంది, వోల్టేజ్ తగ్గితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా తగ్గుతుంది అంటే చెప్తున్నాడు. అండ్ బోత్ ఎడ్డీ కరెంట్ అండ్ హైస్టర్సిస్ లాసెస్ ఆల్సో చేంజెస్, అంటే వోల్టేజ్ చేంజ్ చేస్తే కోర్ లాస్ కూడా చేంజ్ అవుతుంది. కోర్ లాస్ అంటే హైస్టర్సిస్ లాస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్. ఎడ్డీ కరెంట్ లాస్, హైస్టర్సిస్ లాస్, ఈ రెండుకు కలిపితే మనం కోర్ లాస్ అంట చెప్తాము. యాజ్ ద వోల్టేజ్ ఇంక్రీజెస్ ద మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ ద కోర్ ఇంక్రీజెస్ అండ్ టోటల్ ఐరన్ లాసెస్, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ద ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ ద కోర్ డిక్రీజెస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేస్తే, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే ఫ్లక్స్ డెన్సిటీ డిక్రీజెస్, బికాస్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. నేను ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేశాను, ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ అయింది, ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ అయింది, దానికోసం ఫ్లక్స్ కూడా తక్కువ అయింది. ఫ్లక్స్ తక్కువ అయింది, దానికోసం ఐరన్ లాసెస్ కూడా తక్కువ అవ్వాలి. ఓకే, అంటే యాజ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ద ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ ద కోర్ డిక్రీజెస్, అంటే నేను ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేశాను, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డిక్రీజ్ అయింది. రైట్, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డిక్రీజ్ అయింది, ఫ్లక్స్ కూడా డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఫ్లక్స్ డిక్రీజ్ అయింది, దానికోసం ఐరన్ లాసెస్ ఆల్సో డిక్రీజెస్. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, ఇది ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు మూవీలో ఏమవుతుందంటే ఒక ట్విస్ట్ వస్తుంది. ట్విస్ట్ ఏంటి చూడండి, బట్ యాజ్ ద ఐరన్ లాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ, హెన్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ టు ఇంక్రీజ్ ద ఐరన్ లాసెస్. అంటే ఈ ఫార్ములా ప్రకారము వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వాలి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అయితే ఫ్లక్స్ ఇంక్రీజ్ అవ్వాలి, ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే ఐరన్ లాసెస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ వరకు సేమ్ ఉంది, ఇక్కడ వరకు కరెక్ట్ ఉంది. సెకండ్ పాయింట్లో ఏముందంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే ఫ్లక్స్ డెన్సిటీ డిక్రీజ్ అవ్వాలి, ఫ్లక్స్ డెన్సిటీ డిక్రీజ్ అయితే ఫ్లక్స్ కూడా డిక్రీజ్ అవ్వాలి, ఫ్లక్స్ డిక్రీజ్ అయితే ఐరన్ లాసెస్ డిక్రీజ్ అవ్వాలి అకార్డింగ్ టు ఫార్ములా. ఫార్ములా ప్రకారము
ఐరన్ లాసెస్ తగ్గాలి. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కానీ మన ఐరన్ లాసెస్ ఫార్ములా ఏముంది, ఎడ్డీ కరెంట్ లాస్ ఈక్వల్స్ టు ఎడ్డీ కరెంట్ కాన్స్టెంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ స్క్వేర్ ఫామ్ ఫ్యాక్టర్ కే ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ స్క్వేర్. అంటే ఐరన్ లాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే ఐరన్ లాసెస్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ రాంగ్ పెడతారు. రైట్ ఆన్సర్ ఏముంది ఇక్కడ, మీరు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే ఐరన్ లాస్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో ఫైనల్గా నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను మీకు. ఈ గిఫ్ట్ ఏముంది కదా, మీరు మైండ్లో పెడితే మీకు ఎగ్జామ్లో వన్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఏంటి గిఫ్ట్ అది చూడండి. ద ఐరన్ లాస్ ఇంక్రీజెస్, ఐరన్ లాస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇంకా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసిన తర్వాత. వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఐరన్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ చేస్తే ఐరన్ లాస్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే ఐరన్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ చేస్తే ఐరన్ లాస్ డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గిఫ్ట్. నేను మీకు ఇది గిఫ్ట్ ఇచ్చానండి, ఇది మీరు లైఫ్ లాంగ్ గుర్తుగా పెట్టుకోవాలి. దీనిపైన ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ క్లియర్. నెగటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఇండక్టివ్ దట్ ద లోడ్ ఈజ్. అంటే ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ ఏముంది కదా ట్రాన్స్ఫార్మర్లా, నెగటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చింది. అది ఎలా వచ్చింది, కెపాసిటివ్ ఓన్లీ ఇండక్టివ్ నుంచి వచ్చిందా, ఇండక్టివ్ ఆ రెజిస్టివ్ నుంచి వచ్చిందా, నన్ ఆఫ్ ద అబౌవ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా అంటే చెప్తాను. వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఏంటి, నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ డివైడెడ్ బై ఫుల్ లోడ్ ఇంటూ 100. ఇది వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఉంది. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్లో ఓన్లీ వోల్టేజ్ రెగ్యులేషన్ తెలుసు మనకి, వోల్టేజ్ రెగ్యులేషన్ ఈక్వల్స్ టు నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ డివైడెడ్ బై ఫుల్ లోడ్ ఇంటూ 100, ఇంతే తెలుసు మనకి. సో కానీ నెగటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ మనకు తెలియదు. ఓకే, సో వోల్టేజ్ రెగ్యులేషన్ డస్ డిపెండ్స్ ఆన్ లోడ్ పవర్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఏం పైన డిపెండ్ ఉంది, లోడ్ పవర్ ఫ్యాక్టర్ పైన డిపెండ్ ఉంది. ఓకే, ఎలా ఉందంట చెప్తాను. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ డివైడెడ్ బై ఫుల్ లోడ్ ఇంటూ 100, ఇది వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఉంది. నో లోడ్ వోల్టేజ్ 426 ఉంది, లోడ్ ఇచ్చిన తర్వాత 410 అయింది డివైడ్ బై 410. దీనికి సింప్లిఫై చేసిన తర్వాత ఆన్సర్ ఏముంది, ప్లస్లా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీనికి మనము పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంట చెప్తాము. ఇప్పుడు నెగటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి, నెగటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ట్రాన్స్ఫార్మర్కి లోడ్ ఇచ్చిన తర్వాత అక్కడ వోల్టేజ్ ఏం వస్తుంది కదా, దానికి మనము ఫుల్ లోడ్ వోల్టేజ్ అంట చెప్తాము. ఫుల్ లోడ్ వోల్టేజ్ నో లోడ్ వోల్టేజ్ కా ఎక్కువ ఉంటే, నో లోడ్ ఫుల్ లోడ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ నో లోడ్ వోల్టేజ్, సో దానికి మనం ఏం చెప్తాము, నెగటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంట చెప్తాము. ఇప్పుడు 426 ఎక్కువ ఉంది, దీనికి ఇంటర్చేంజ్ చేయండి. ఓకే, 410 మైనస్ 426 చేయండి, సెకండరీ వోల్టేజ్ ఎక్కువ చేస్తే ఆన్సర్ నెగటివ్లో వచ్చేస్తుంది. దీని రెండుకి ఇంటర్చేంజ్ చేస్తే, ఓకే, నో లోడ్ ఫుల్ లోడ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఆన్సర్ నెగటివ్లో వస్తుంది, సో దానికి మనము నెగటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంట చెప్తాము. అది కెపాసిటివ్ సర్క్యూట్ నుంచి వస్తుంది. ఓకే,
కెపాసిటివ్ ఓన్లీ. ఆప్షన్ నెంబర్ ఏ ఆన్సర్, కెపాసిటివ్ ఓన్లీ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే వోల్టేజ్ రెగ్యులేషన్ డిపెండ్స్ ఆన్ లోడ్ పవర్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ద కెమికల్ యూజ్డ్ ఇన్ బ్రీదర్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ షుడ్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్. అంటే ట్రాన్స్ఫార్మర్లా మనం బ్రీతర్ ఏం యూజ్ చేస్తాం కదా, అది ఎలా ఉండాలి? దీనికి ఆన్సర్ ఏముంది? అబ్జర్వింగ్ మాయిశ్చర్. మాయిశ్చర్ ఏముంది కదా, దానికి అబ్జర్వ్ చేయాలి. అలా క్వాలిటీ బ్రీదర్లా ఉండాలి. ఓకే, దీనికి ఆన్సర్ ఇది ఉంది. ఎలా వచ్చింది ఆన్సరు? బ్రీదర్ ఏముంది కదా, ఇలా కనపడుతుంది. ఓకే, బ్రీదర్ అంటే ఏంటి? సిలికా జెల్ బ్రీదర్ అంట చెప్తాము. సిలికా జెల్ బ్రీదర్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ డివైస్ ఫిటెడ్ టు ద కన్జర్వేటర్ త్రూ ఎ పైప్ అండ్ అలో ద మాయిశ్చర్ ఫ్రీ ఎయిర్ టు అండ్ ఇన్ టు ద కన్జర్వేటర్ వెన్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ గెట్స్ హీటెడ్ అండ్ కూల్స్ డౌన్. ఓకే, నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నిద్ర వస్తుంది. సో దానికోసము ఇంకొకటి పాయింట్ చెప్పేస్తాను. బ్రీదర్ పని ఏంటి? కాన్జర్వేటర్ ట్యాంక్ల ట్రాన్స్ఫార్మర్ లోపల మాయిశ్చర్ లోపల పోకుండా చూస్తుంది, మాయిశ్చర్కి అబ్జర్వ్ చేస్తుంది. దీనిలో వన్ పాయింట్ చెప్తాను. ద సిలికా జెల్ డ్రైస్ ద ఎయిర్ అండ్ దస్ ప్రివెంట్ ద మాయిశ్చర్ డస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. ద ఫ్రెష్ సిలికా జెల్ ఈజ్ అవైలబుల్ ఇన్ బ్లూ కలర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సిలికా జెల్ ఫ్రెష్ ఉంది, ఓకే, ఫ్రెష్ ఉంది అప్పుడు కలర్ ఏంటి అంట ఎగ్జామ్లో వస్తుంది. సో దానికి మీరు ఏం చెప్పాలి? బ్లూ కలర్ అంట చెప్పాలి. సో ద కలర్ ఆఫ్ ద సిలికా జెల్ గెట్ చేంజెస్ టు ప్యూర్ వైట్ ఆర్ లైట్ పింక్ కలర్ యాజ్ ఇట్ అబ్జర్వ్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ద ఎయిర్. మాయిశ్చర్ వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, వైట్ కలర్ ఆర్ లైట్ పింక్ కలర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బిఫోర్ అబ్జర్వింగ్ మాయిశ్చర్ ద ఫ్రెష్ కలర్ ఈజ్ బ్లూ. మాయిశ్చర్ వచ్చిన తర్వాత వైట్ ఆర్ లైట్ పింక్ కలర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. నేను ఈ రెండు పాయింట్స్ గిఫ్ట్ ఇస్తున్నాను, ఈ ఎగ్జామ్లో 100% వస్తుంది అనుకున్నాను. ఈ ఎగ్జామ్లో దీనిపైన క్వశ్చన్ వస్తుంది, సో దీన్ని మీరు గుర్తుగా పెట్టుకోండి. ఇది లాస్ట్ క్వశ్చన్ చెప్పేస్తాను. ద నాయిస్ రిజల్టింగ్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లామినేషన్ సెట్ బై ద మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఈజ్ టర్మ్ యాజ్. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో సౌండ్ వస్తుంది, ఓకే, ఏం సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? వైబ్రేషన్ ఆఫ్ లామినేషన్, అంటే లామినేషన్ ఏమి ఉన్నాయి కదా, అవి లూజ్గా ఉన్నాయి. సో దానికోసం వైబ్రేషన్ వస్తుంది. ఆ సౌండ్ ఎలా వస్తుంది? ఆ జూమ్ అంతుందా, హుమ్ అంతుందా, భూ అంతుందా, ఎలా అంతుంది అది? అది హుమ్ అంతుంది, ఓకే, HUM, హుమ్ అంతుంది. ఈ సౌండ్ ఏముంది కదా, దీనికి హమ్మింగ్ సౌండ్ అంట చెప్తాం, ఓకే, HAMMING, హమ్మింగ్ సౌండ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, హమ్మింగ్ సౌండ్ అంట చెప్తాము, ఆర్ హుమ్ అంట చెప్తాం. హుమ్ అంటే ఇలా ఎగ్జామ్ రాదు, ఎగ్జామ్లో బుమ్ము జుమ్ము ఇలా రాదు, ఓకే. హమ్మింగ్ సౌండ్ అంట ఆప్షన్లో వస్తుంది, హమ్మింగ్ సౌండ్. ఓకే, దీనికి గుర్తు పెట్టుకోండి. ఈ క్వశ్చన్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చితే అక్కడ లైక్ బటన్